ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యారంగంలో మీరు కోరుకున్నటువంటి సీటు లభిస్తుంది, ప్రమోషన్ కోసం, బదిలీ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు కోరుకుంటారు అవి లభిస్తాయి, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, వాళ్ళు స్థిరంగా ఉండటం మీకు సంతోషంగా అనిపిస్తుంది, మంచి ఉద్యోగం కూడా బిడ్డలకి లభిస్తుంది, ఏవీ దిగుల్లేదు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, చర్చలు ఫలిస్తాయి, నూతన వ్యాపార వ్యవహారాలు కొన్ని, జీరో బిజినెస్ వ్యాపారాలు, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేయాలని చెప్పని మీ మీద ఒత్తిడి వస్తుంది. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తుంటే లాభాలు రాకపోగా చేతి డబ్బులు పడుతున్నాయి, ఏం చేయాలని చెప్పని ఆలోచిస్తారు. మనం విలువలకి కట్టుబడి ఉండటమా, లేక విలువలకి కట్టుబడి ఉండకుండా వ్యాపార ప్రయోజనాలే మనం ప్రధానంగా చూసుకోవటమా అనే విషయంలో ఆలోచన చేస్తారు. అదేవిధంగా వ్యాపార వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి రకరకాల కల్తీలు, కల్తీ వ్యాపారాలు, కల్తీ మందులు, కల్తీ విత్తనాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వ్యాపార వ్యవహారాలు, ఇలాంటి పాపం నేను చేయను, నేను చేయకూడదు, ఇలాంటి వ్యాపారాలు నాకు వద్దని చెప్పి పక్కన పెట్టేస్తారు. గతంలో చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు. నీతిగా నిజాయితీగా ఉందాం, భగవంతుడు ఇచ్చిందేదో తీసుకుందాం, ఏమీ ఇవ్వకపోతే మంచినీళ్ళు తాగి పడుకుందాం అనే పద్ధతిలో ఆలోచిస్తారు. సామాజిక బాధ్యత గురించి ఆలోచిస్తారు. మనం చేస్తున్న పని వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో అనే భావంతో నలుగురిని బాధపెట్టి, నలుగురిని నష్టపరిచి తద్వారా వచ్చే రూపాయి నాకు అక్కర్లేదని చెప్పంటారు. అదే విషయం మీ వాళ్ళకి చెప్తారు, నేను కలవని మీతోటని చెప్తారు. నేను రాజబాటనే వెళ్తాను, లాభమైన నష్టమైన భరిస్తాను, ఇలాంటి దిక్కుమాల పనులు నేను చేయను అంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు, మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. రాజకీయంగా మీకు జరుగుతున్న అన్యాయాన్ని పెద్దవాళ్ళ దగ్గర చెప్తారు, న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకుంటారు, కష్టపడతారు, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ముఖ్యమైనటువంటి స్థాయిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దివ్యమైనటువంటి మహాతీర్థం పొడితోటి, సిద్ధగతంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్పదోష నివారణాసురంతో స్నానం చేయండి, దాంట్లో సర్వరక్షాసురాన్ని కలపండి, నవగ్రహ దోషాలు, అపసవ్యకాల సర్పదోషాలు పోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.